hero. Vishrantiga sukham. Begapatti kakunda kuchunguta adisthira sukham. Asanam ante kuchunguta ni kadu, sthira sukham lone vachesindi kuchunguta asanam. Unguta asa asti asti ye asanam. Unguta cheyuta veru, unguta veru. చేయుటకు అలవాటు పడిన మనిషి ఉండడం అనేది ఎరుగడు. చేయుటకు అలవాటు పడ్డప్పుడు అలసట, మానసికమైన అలసట, స్ట్రెస్, అలా పెరుగుతూ పోతుంది. సరి అయిన విశ్రాంతి ఎరుగరు. చేయుట వేరు, ఉంగుట వేరు అని తెలిసినప్పుడు మాత్రమే సరి అయిన విశ్రాంతి లభిస్తుంది. ఉంగుట నేను ఉన్నాను, చేయుట వలన వచ్చే స్ట్రెస్ అది భుజములు చేతుల యందు ప్రధానంగా ఉంటుంది. గమనించినట్లయితే భుజములను చేతులను లూస్గా పెట్టుకుని గమనించినట్లయితే ఆ స్ట్రెస్ పోతుంది. ఆలోచించుట అంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది ఏమిటది? అది కూడా చేయుటయే. ప్రత్యక్ష చేతులతో చేయుట స్థూలము, ఆలోచించుట అనగా మనస్సుతో చేయుట సూక్ష్మము. కాబట్టి ఆలోచించుట కూడా చేయుటయే. ఆ విషయాన్ని గమనించి గమనిస్తే చాలు, తెలుసుకుంటే చాలు, మనస్సు శాంతము అవుతుంది. అక్కడితో చేయుట యొక్క పరిధి అంతమవుతుంది. ఇక ఆ లోపల
ఉండుటయే. అది నేను, ఉండుట నేను. ఇది ఆత్మ అనాత్మ వివేకము. ఉండుట నేను, నేను ఉన్నాను. మనస్సు నిశ్చలమైనప్పుడు అంటే ఇప్పుడు ఉండుటయే. ఆ ఉండుటయందు ఏదైనా లోటు వెలితి మీకు కనపడిందా? ఉండుట ఏమీ కనపడదు, ఏమీ అనుభవానికి రాదు. ఎందుకంటే వెలితి ఆత్మధర్మము కాదు, అది మనస్సు. ఇప్పుడు మనస్సు శాంతముగా ఉంది కదా, కాబట్టి వెలితి కూడా ఉండదు. కనుక నేను అనగా ఉండుట యందు కామనలు ఏవి లేవు. అది జ్ఞానము. అండర్స్టాండింగ్ నెగటివ్ అండర్స్టాండింగ్ ఉండుట నా స్వరూపము అంటే ఉండుటయే నేను, అదే నేను. అట్టి నా యందు కామనలేవి లేవు. అపేక్షలు లేవు. ప్రతీక్షలు లేవు. ఒకవేళ మీకు అపేక్ష కానీ ప్రతీక్ష కానీ ఉందనిపిస్తే అది మనస్సు. ఆ విషయం గుర్తిస్తే మనస్సు శాంతమవుతుంది. అప్పుడు అపేక్ష ప్రతీక్ష పోతాయి. నేను ఉన్నాను. అది ఏ పూర్ణత్వము. నేను పూర్ణుడనై ఉన్నాను.
పూర్ణ అంటే కూడా మళ్ళీ నెగిటివ్ అండర్స్టాండింగే. పూర్ణ అంటే ఏ రకమైన వెలితి లోటు లేకుండా నేను ఉన్నాను. అహమస్మి, నేను ఉన్నాను. డిజైర్లెస్, ఐ యామ్. అపేక్షలు, కామనలు లేనప్పుడు భయములు, బెంగలు కూడా ఉండవు. ఎప్పుడైనా భయం వేసినా, బెంగ అనిపించినా దాని మూలమును అన్వేషిస్తే ఆ మూలమునందు ఒక కామన ఉంటుంది. కనుకనే కామనలు లేనప్పుడు భయములు, బెంగలు, చింతలు ఉండవు, లేవు. ఫియర్లెస్, ఐ యామ్. అహమస్మి, అహం, సోహం. సోహం విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.